अंदर की नमस्कार। पीएसएसएम चरत्र चला गोप रोजु मन अंदर कला निजम रोजु पत्रीजी की कैरवान बेस्ट वेहिकल इव्वाली प्रती ध्यान कोरिक दाँ चुर का प्रती उ दाँ चूस्त को मुझे पत्री सार दाँ इनाग्रेट ये ऊरे हाईग आये रेस्टी अन्नी वसत सौकर्या पीएमसी चैनल वालू इपड़ मन तो मन अम्म पत्री मैडम गारु द्वारा कारवान वैन गुरिंची वसत गुरिंची मन तेलुसुकुंदाम। मैडम चाला बागुंदी वैन चाला बागुंदी लोपल मंची कंफर्ट्स उन्नाई सर चाला चाला हैप्पीगा ट्रावल चेयगलरु अदे नाकु हैप्पीगा अनिपिस्तुंदी। असलु इदि एप्पुडो रावाल्सिंदी बट ओके बेटर लेट इंका कादु अयिपोयिंदी वच्चिंदी లోపల మంచి ఏసీ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి టీవీ ఉంది స్మార్ట్ టీవీ బాత్రూమ్ ఉంది అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి ఇది లేదు అది ఉంది అని కాకుండా కనుక మనం అందరం ఇంకా పత్రికార్ని దీంట్లో ట్రావెల్ చేయడం చూడాలి అంతే। సార్కి 1 ఇయర్ బ్యాక్ కే మాకు ఐడియా వచ్చింది సార్ చాలా టైర్ అయిపోతున్నారు అలా కూర్చోడం చాలా దూరం అవుతుంది దూరం దూరం ట్రైన్ అవుతుంది ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పి మా పిఎంసి లో కూర్చొని ఇలా క్యారవాన్ అయితే బాగుంటుంది అని చెప్పి ఉద్దేశంతోటి ఐడియా వచ్చింది సార్ ని ఇలా రిక్వెస్ట్ చేస్తాం ఇంత చేసినా సార్ యాక్సెప్ట్ చేస్తారో చేయరో తెలియదు కదా సార్ ని రిక్వెస్ట్ చేసి సార్ ఈ లోన్ సార్ బేసిక్ ఓన్లీ బేసిక్ రిక్వైర్మెంట్ సార్ అని చాలా తక్కువ కాస్ట్ లో అయ్యింది అన్నమాట సార్ ఎందుకు ఇది లగ్జరీ అవుతుందంటే కాదు లగ్జరీ కాదు సార్ ఇదికి ఓన్లీ బేసిక్ రిక్వైర్మెంట్ మీరు ఇంకా ఎక్కువ సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళినప్పుడు మీరు టైర్ అవ్వకుండా రెస్ట్ తీసుకొని లేకపోతే మీరు మిగతా ధ్యాన జగత్ కానీ లేకపోతే స్పిరిచువల్ ఇండియా కానీ కరెక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు టీవీ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు నేచర్ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు మీరు మొత్తం ఇక్కడ చేయిస్తుంటే అప్పుడు సార్ సరే క్రికెట్ చూసుకుంటా అన్నారు మేడం మంచి చెప్పారు అవునా ఇన్ని ఉండే నాకు క్రికెట్ చూసుకోవచ్చా మధ్యలో అన్నారు బ్రహ్మాండంగా ఉంటుంది సార్ క్రికెట్ వస్తుంది బ్రహ్మాండ దాంట్లో వైపై ఉంటుంది క్రికెట్ కూడా బాగా వస్తుంది అంటే అలా చాలా ఇంకా హ్యాపీగా ఉండదు అన్నమాట అన్నిటికంటే ఇప్పుడు మేడం వచ్చారు సార్ వచ్చారు సారు దాంట్లో వచ్చి పడుకున్న తర్వాత వారి యొక్క కళ్ళల్లో చూస్తే నాకు రియల్గా నా కళ్ళల్లో వచ్చినాయి అబ్బాయి ఎంత హ్యాపీనెస్ నాకని అంత హ్యాపీగా ఉండారు సార్ చాలా ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఎంత హ్యాపీగా ఉండారు ఆయన ఇలా పెట్టి నా చేయి నొక్కొని చాలా 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 థ్యాంక్స్ అని చెప్పారు అన్నమాట అంతలోకి నాకు ఏంటంటే ఒకటి మేడం గారు రాలేదు ఇంకా మేడం గారు రాలేదు అని చెప్పి మళ్ళీ సేవపని పిలిచి మళ్ళీ మేడం గారిని పిలిపించి మేడం గారు కూడా చూసి మేడం గారు కూడా సంతృప్తిగా చాలా హ్యాపీ అయిపోతే ఇంకా మాకు హ్యాపీ అన్నమాట ఎందుకంటే మేడం గారు సారు 30 ఏళ్ళ మించి మనందరి కోసం ఇంత కష్టపడి ఇంత చేసినప్పుడు మన చిన్న చిరుకానికి ఇయ్యలేమా అనే ఉద్దేశంతో ఈ పిఎంసి ఇలా చేసామన్నమాట సో ఈ అందరి మీ అందరి సహకారం ప్లస్ బ్లెస్సింగ్స్ ఆఫ్ మేడం అండ్ పత్రిక దానివలన ఇది కళ్ళ సాకారమైంది మా ఆనంద్ కానీ నవకాంత్ కానీ మా బాలకృష్ణ గారు కానీ రాంబాబు గారు కానీ ఎంతో ఎంతో చేశారన్నమాట రాంబాబు గారు అయితే టెక్నికల్గా ప్రతి పాయింట్ చూసుకున్నారు ఈ సార్ కూడా సార్ ఒకసారి ఈ సార్ కూడా టెక్నికల్ పర్సన్ వారు కంపెనీ నుంచి వచ్చారనమాట వారు కూడా చాలా ఇదిగా మంచి టెక్నికల్ దాంట్లో ఉన్నారు ఒక్కసారి ఒక 2-1 మినిట్లో టెక్నికల్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. నా పేరు శ్రీకాంత్ అండి మేము అంబాకోచ్ నుంచి వచ్చాము అండ్ ఐఎమ్ ద సీఈఓ ఆఫ్ అంబాకోచ్. రాంబాబు గారును ఆనంద్ గారు మమ్మల్ని ఎప్పుడైతే కాంటాక్ట్ చేశారో దెన్ మాకు చెప్పారు యాక్చువల్గా మాకు రిక్వైర్మెంట్ ఇది అండి అని అండ్ వాళ్ళ దగ్గర తీసుకున్న ఇన్పుట్స్ కాడి నుంచి గురుగారికి ఏమేమి ఇవ్వాలి ఏంటి అండ్ ఏజ్ ఫ్యాక్టర్ని అన్నీ కన్సిడర్ చేసుకుని ఫెసిలిటీస్ కాడి నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయనకి కంఫర్ట్గా ఉండాలి అండ్ ఎవరు చూసినా సరే దానికి ఒక వంక చెప్పకూడదు అండ్ ఆయనకి ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఏ టు జెడ్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ ఫెసిలిటీ అందుట్లో బాగుండాలి అండ్ కంఫర్ట్గా ఆయన ట్రావెల్ చేయగలగాలి అని ఈ వెహికల్ని డిజైన్ చేయడం జరిగింది. సో మాకు ఈ వెహికల్ కంప్లీట్ చేయడానికి 4.5 మంత్స్ పట్టింది కొంచెం డిలే అయింది మా సైడ్ నుంచి కూడా ఈ కోవిడ్ వల్ల అండ్ ఇందుట్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటంటే మీకు ట్రావెల్ చేసేటప్పుడు కానీ దానిలో ట్రావెల్ చేసేటప్పుడు ఏసీ యూనిట్ ఏసీ ఉంది ఫెసిలిటీ అండ్ ఐడియల్గా ఉన్నప్పుడు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు దానికి మేము స్ప్లిట్ ఏసీ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ స్ప్లిట్ ఏసీ రన్ చేయడానికి ఇన్నో మిగతా లైట్స్ కూడా వర్క్ అవ్వడానికి జనరేటర్ ఇచ్చాము అండ్ ఈవెన్ బయట కూడా ఏదన్నా ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఆయన అందుట్లోనే రెస్ట్ తీసుకోవాలని అవుట్సోర్స్ పవర్ కూడా తీసుకునేటట్టుగా మేము ఫెసిలిటీ ఇచ్చాము అందుట్లో అండ్ ఈ 3 విధాలుగానూ వర్క్ చేస్తుంది అండ్ ఆబ్వియస్గా రన్నింగ్లో కూడా ఆయన టీవీ చూడటానికి అన్నిటికీ ఇన్వర్టర్ కూడా ప్రొవైడ్ చేసాము ఇందుట్లో
सो इन्वर्टर फेसिलिटी कूडा उंदी अंड फ्रिज उंदी दीनिलो केटल उंदी ఈవెన్ కుకింగ్ కూడా ఇందుట్లో చేసుకోవచ్చు. దానికోసం ఒక టేబుల్ సెటప్ కూడా ఇచ్చాం మేము. సో మైక్రోవేవ్ పెట్టుకోవచ్చు. దాని అన్నిటికి సరిపడా పవర్ ఫెసిలిటీ కూడా మేము అందుట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ద బెడ్రూమ్, ఆయనకి అక్కడే ఆయన కూర్చున్న దగ్గర నుంచి యాక్సెస్ చేసుకునేటట్టుగా త్రూ వైఫై కానీ ఫోన్ త్రూ కానీ లోపల వెహికల్ మొత్తం ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ అలెక్సా త్రూ కూడా ఆపరేట్ చేసుకునేటట్టుగా ఇచ్చాము. అండ్ స్మార్ట్ టీవీ ఇచ్చాము. సో ఆన్లైన్ ఏదన్నా చూడాలి అన్నా సరే టీవీని ఆయన డైరెక్ట్గా చూడవచ్చు అందుట్లో. అండ్ వెహికల్లో కూడా 360 డిగ్రీ కెమెరాస్ ఉన్నాయి. సో సార్ దగ్గర కూర్చున్న దగ్గర నుంచే ఆయన చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు, ఒకవేళ ఎవరన్నా బయట ఉన్నారా, లేకపోతే వెహికల్ మూమెంట్ అయ్యేటప్పుడు ఎక్కడ వరకు వెళ్ళింది వెహికల్ ఏంటి అన్నది కూడా సార్ ఆ లోపల నుంచే మొత్తం అన్నీ చూడవచ్చు. సో కెమెరా యాక్సెసెస్ అన్నీ సార్ రూమ్లోనే ఉన్నాయి. అండ్ అక్కడి నుంచి కూడా సార్ ఎవరన్నా పిలవాలన్నా సరే సో ఇంటర్కామ్ ఫెసిలిటీ ఉంది, యాజ్ వెల్ యాజ్ కాలింగ్ బెల్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ డ్రైవర్ని పిలవాలంటే సపరేట్ బజర్ ఉంది. అండ్ హాల్లో ఎవరినైనా పిలవాలన్నా ఏదైనా మాట్లాడాలన్నా సపరేట్ బజర్స్ ఉన్నాయి అవి. సో అవి ఉన్నాయి. అండ్ వెహికల్ సేఫ్టీగా వస్తే దీనిలో FDSS సిస్టమ్ అని కూడా మేము ఇన్స్టాల్ చేసాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వెహికల్ సేఫ్టీ, ఏదన్నా ఇప్పుడు BS6లో అక్కడ వెహికల్ కాలిపోయింది ఇక్కడ వెహికల్ కాలిపోయిందని మీరు చాలా ఆల్రెడీ చూసే ఉంటారు. సో దీనికి కూడా మేము కన్సిడర్ చేసుకుని సేఫ్టీ వైజ్గా కూడా FDSS సిస్టమ్ ఫిట్ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే టెంపరేచర్ అనేది ఇంజన్ టెంపరేచర్ నామినల్ టెంపరేచర్ కంటే ఎక్కువ వెళ్తే అది ఆబ్వియస్గా ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి సెన్సర్స్, ఆన్ అయ్యి ఫైర్ చేసి ఇమీడియట్గా ఇంజన్ ఆఫ్ అయ్యిద్ది. అండ్ ఇంత ఎలక్ట్రికల్ సిస్టమ్ ఇచ్చాము. అండ్ వాట్ ఈస్ అంటే ఏంటి దీనిలో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ అంటే దీనిలో మేము ఆల్రెడీ RCCB అండ్ ఎర్థింగ్ సిస్టమ్ కూడా ఇచ్చాం. మెటల్ బాడీ అవడం వల్ల దీనికి ఏదన్నా పవర్ కానీ ఎర్థింగ్ కానీ డైరెక్ట్గా అవుతే మొత్తం MCBs అన్నీ ఆఫ్ అయిపోతాయి. అంటిల్ అన్లెస్ ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయనంత వరకు మీరు ఎన్నిసార్లు వేసినా ఆగిపోద్ది. సో దట్ ఈస్ ద బెస్ట్ సేఫ్టీ ఫీచర్ దట్ వీ హ్యాడ్ గివెన్ ఇన్ దిస్. అండ్ డ్రైవర్ కంఫర్ట్కి కూడా మేము ఆల్రెడీ ఇచ్చాము, రియర్ వ్యూ కెమెరాస్ ఇచ్చాము. అండ్ సపరేట్గా వాళ్ళకి ఆడియో సిస్టమ్స్ కానీ వాళ్ళు పడుకుని వెళ్ళటానికి కానీ ఆ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. కమింగ్ టు ద వాష్రూమ్స్, వాష్రూమ్స్లో కూడా వాటర్ అనేది కంటెంట్ని తక్కువ యూజ్ చేసుకునేటట్టుగా అండ్ లేటెస్ట్ టెక్నాలజీతో ఉండేటట్టుగా సో ఎలక్ట్రానిక్ టాయిలెట్స్ పెట్టాము, విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ ఫ్లైట్స్ అండ్ ఆల్, అవి ఇచ్చాము. సో సార్కి హాట్ వాటర్ కోసం గీజర్ ఫెసిలిటీ ఇచ్చాము, షవర్ ఫెసిలిటీ ఇచ్చాము. ఈ ఇంట్లో ఇది ఉంది ఇది లేదు అన్నది ఆయన ఆ ఇల్లులాగా ఫీల్ అవ్వాలి అని మేము కన్సిడర్ చేసుకుని చేసాం. అది హోప్ బెస్ట్ చేసామని. ఈరోజు కార్ వ్యాన్ను మరి పత్రిక గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశాము. లోపలికి వెళ్ళి ఇప్పుడే వచ్చాను నేను. సారు చక్కగా బెడ్ కానీ ఆ ఏసీ కానీ చాలా చక్కగా కంఫర్టబుల్గా ఉంది. సారు ఎంత జర్నీ చేసినా కూడా అలసిపోవటం అనేది ఉండదు. లోపల చాలా చాలా హ్యాపీగా సారు రెస్ట్ తీసుకుంటున్నారు. ఎదురుగా టీవీ ఉంది. ఎక్కడ ఏం జరిగినా కూడా మన PMC ద్వారా ప్రతి కార్యక్రమం కూడా సార్ తిలకించుతూ ముఖ్యమైన కార్యక్రమాన్ని సార్తో చర్చించడానికి చాలా వీలుగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు ఇంత అద్భుతమైన గురువుగారికి నేను కళ అన్నమాట. నిజంగా గురువుగారు సుఖంగా హాయిగా ప్రయాణించడానికి ఒక అద్భుతమైన ఇది కావాలనుకున్నాం. అటువంటిది పిఎంసీ వాళ్ళ ద్వారా ఈ కార్వాన్ వచ్చింది. ఎంత అద్భుతంగా ఉందంటే ఇంత అద్భుతాన్ని మరి రాబోయే రోజుల్లో గురువుగారికి సపరేట్ హెలికాప్టర్ కూడా రాబోతుంది. అంతా మందే అంతా కూడా పిఎంసీ వాళ్ళకి. ఇది గురువుగారికి మరి ఇచ్చేసినందుకు పిఎంసీ వాళ్ళకి వందనాలు. పిఎంసీ ట్రస్ట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నో రోజుల కళ, దాదాపు 15 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము. సార్కు ఒకటి కార్వాన్ లాగా ట్రావెల్ చేసేటప్పుడు రెస్ట్గా ఉండాలి, పడుకోవడానికి వాష్రూమ్ కానీ
కూర్చోవడానికి అన్ని విధాలుగా కంఫర్టబుల్ విధంగా ఒక వెహికల్ రెడీ చేయాలనుకున్నాం. అది ఈరోజు నెరవేరింది. ఇంత అద్భుతంగా తయారు చేసినందుకు వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో వండర్ఫుల్, ఒక గొప్ప రోజు ఈరోజు. పిరమిడ్ రీఇన్నోవేషన్ జరిగి అది తిరిగి పునః ప్రారంభం కావడం ఈరోజే. ఇది ఈ వ్యాన్ను కూడా మరి తీసుకురావడం మహాభాగ్యం. మరొకసారి పిఎంసీ ట్రస్ట్ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పేరు టీ వాణి. నేను జ్ఞానజగత్ మ్యాగజైన్కి ఎడిటర్గా వర్క్ చేస్తున్నానండి. జ్ఞానజగత్ మ్యాగజైన్లో ప్రతి నెల మేము పత్రిజీ టూర్ డైరీ అని చెప్పేసి ప్రచురించడం జరుగుతూ ఉంటుంది. ఆ టూర్ డైరీలో ప్రతి క్షణం పత్రి సార్ ఎక్కడెక్కడ తిరుగుతున్నారు అనేసి అసలు విరామం లేకుండా ఉంటుందన్నమాట. ఆ టూర్ డైరీ ఎవ్రీడే 24 అవర్స్ దాంట్లో మేము రికార్డ్ చేస్తూ ఉంటాము. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, సారు ఇన్ని ప్రదేశాలు ఇంత రెస్ట్లెస్గా తిరుగుతూ ఉన్నారు, సార్కు విశ్రాంతిగా ఉండే విధంగా ఏదైనా ఒక చక్కగా, అంటే సార్ ఎప్పుడు కార్లల్లో ఇలా ఇరుక్కొని ప్రయాణిస్తూ ఉంటారు ఎన్ని వందల కిలోమీటర్లు అయినా, అలాంటప్పుడు అనుకునేవాళ్ళం అన్నమాట సార్కి మంచి కంఫర్టబుల్గా ప్రయాణం చేయడానికి ఒక మంచి వాహనం ఉంటే బాగుంటుంది అని అనుకున్నాము. మా కళ ఈ విధంగా నెరవేరింది. సారు కంఫర్టబుల్గా తిరుగుతూ చక్కగా ధ్యాన ప్రచారం చేసుకుంటారు. మరి ఈ క్యారవాన్ని ఏర్పాటు చేసినటువంటి పిఎంసీ టీంకి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నమః బ్రహ్మర్షి త్రీజీ గారికి. ఈరోజు కార్వాన్ ఓపెన్ చేస్తున్నారు. ఇది ఎంతో నాకు ఆయన 30 సంవత్సరాల నుంచి బస్సుల్లో, ట్రైన్లో, మళ్ళా కారులో తిరుగుతా ఎన్ని ఊళ్ళో మన దగ్గర నుంచి, కొత్తపేట జ్ఞానజగత్ నుంచి ఎప్పుడెళ్ళినా వెళ్తాం, 18 రోజులు తిరిగి వస్తారు ఆ కారులోనే కూర్చుని. అబ్బా, ఎన్టీ రామారావు గారికి ఇలాంటిది ఉండేది ప్రచార రథం, అలాంటి సార్ కూడా ఉంటే బాగుండే అనిపించేది నాకు. ఎన్టీ రామారావుని గుర్తు చేసుకుని దానిలో మేము కూడా తిరిగాము, అందుకని అలా ఉండాలి అనుకున్నా. ఈరోజు ఇది వస్తే చాలా ఆనందం, అంటే ఆనందం మహానందంగా ఉంది. హాయ్ ఎవ్రీవన్. పత్రిజీ డే 1 నుండి ఇప్పటివరకు వెహికల్లో తిరుగుతూ ధ్యాన ప్రచారం చేస్తూ ఎంతో కష్టపడ్డారు. మరి ది పిఎంసీ ట్రస్ట్, పిఎంసీ ఛానల్ వల్ల ఈ వెహికల్ రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇప్పటి నుండి సారు చక్కగా రిలాక్స్గా కూర్చొని తనకి ఇష్టమైన క్రికెట్ చూస్తూ ఈ వెహికల్లో ట్రావెల్ చేస్తూ ఇంకా అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తారు. థ్యాంక్ యూ పిఎంసీ ట్రస్ట్, థ్యాంక్ యూ పిఎంసీ ఛానల్. ఈరోజు మనకి పిఎంసీ తరఫున సార్కి క్యారవాన్ వచ్చింది. ఇది దీనివల్ల మనకి చాలా హ్యాపీ ఏంటంటే, అన్ని గ్రామాలకు వెళ్ళడానికి సార్కి ఇంకా మనకి ఫెసిలిటీస్గా మనకి నేచర్ గిఫ్ట్గా ప్లాన్ చేసి ఇచ్చింది. అది పిఎంసీ ద్వారా సార్కి గిఫ్ట్గా వచ్చింది అది. సో మనం అందరం కలిసి చేసిన వర్క్లో ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది. దీంట్లో ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. సార్కి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా చాలా హ్యాపీగా స్లీపింగ్ అండ్ సీటింగ్ అండ్ వెయిటింగ్ అనేది లేకుండా చక్కగా బాగుంది ఇది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి సహకారాలతో ఏదైనా చేయగలుగుతాము మనము. పిఎంసీకి ధనరూపేణ సహకారం అందించిన ఈ పిఎంసీ ద్వారా పత్రిజీ గారికి ఈరోజు వెహికల్ అందించింది. పిఎంసీ ద్వారానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్ అందరి సహకారాల ద్వారా అందినందుకు ప్రత్యేకంగా పిఎంసీ వారికి ఈ ధన సహాయాన్ని అందించిన ప్రతి ఒక్క పేరున ప్రతి ఒక్క మాస్టర్కి కృతజ్ఞతలు. వెరీ హ్యాపీ పత్రి సార్కి చక్కటి క్యారవాన్ని పిఎంసీ ట్రస్ట్ వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. ఇన్నాళ్ళు పత్రి సార్ చాలా కష్టపడ్డారు కారులో వెహికల్లో వెళ్ళడం, కూర్చుని చాలాసేపు బై రోడ్ కానీ ఈసారి కాస్త హాయిగా సార్ రిలాక్స్ అవుతూ ఆయనకి ఇష్టమైన టీవీ ప్రోగ్రాం క్రికెట్ వాచ్ చూసుకుంటూ కాస్త లీజర్గా ప్రశాంతంగా
ఆయన పడుకుని వెళ్తారు. వెరీ హ్యాపీ ఫర్ దిస్ క్యారవాన్. థ్యాంక్ యూ పిఎంసీ, థ్యాంక్ యూ పిఎంసీ ట్రస్ట్. చాలా చాలా ఆనందంగా ఉంది. పిఎంసీ వాళ్ళు ఇంత పెద్ద బస్ కార్వాన్ సార్కి ఇచ్చారు. సార్ ఊరు ఊరో తిరుగుతారు, దేశమంతా తిరుగుతారు. ఈ బస్సు చాలా హెల్ప్ అవుతుంది. చాలా హాయిగా ప్రశాంతంగా సార్ అన్ని ఊర్లు వెళ్ళి ధ్యానం క్లాసులు అటెండ్ అవ్వి అందరినీ కలిస్తే చాలా బాగుంటుంది. హాయిగా వెళ్తారు, ప్రశాంతంగా వెళ్తారు. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ పిఎంసీ, థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్లీ మన పిఎంసీ వాళ్ళు మన పత్రి సార్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దీంట్లో వచ్చేసి కంప్లీట్గా మన సార్ రెస్ట్ తీసుకోవడానికి మరి బెడ్ ఉంటుంది, చైర్స్ ఉంటాయి, అలాగే టాయిలెట్ ఉంటుంది. అలా ఎవ్రీథింగ్ సార్ ఎంత దూరం వెళ్ళినా కూడా అలసిపోవడం అనేది జరగదు ఫ్రెండ్స్ ఇక్కడ నుండి. సో ఎండకైనా ఏ వెదర్కైనా తట్టుకునేటట్టుగా ఉంటుంది ఎవ్రీథింగ్. అంటే కంప్లీట్గా మనకు ఏ ప్రోగ్రామ్స్ అయినా సునాయాసంగా చేస్తారు. అది మరి పిఎంసీ వాళ్ళు మనకి ఇది తీసుకురావడం చాలా హ్యాపీ. ఎందుకంటే సార్ చాలా ప్లేసెస్లకి వెళ్ళాలి, చాలా మరి ఇంకా సెషన్స్ తీసుకోవాలంటే ఇది మనకు చాలా అవసరం. థ్యాంక్ యూ పిఎంసీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆత్మ బంధువులందరికీ నా నమస్కారాలు అండి. మరి మన గురువు గారైన డాక్టర్ బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు అద్భుతంగా ఎన్నో ఊర్లు, గ్రామాలు, సిటీలు ఎన్నో తిరిగారు. ఇన్ని రోజులు మరి అలుపు లేకోకుండానే ఎంతో వర్క్ చేసుకుంటూ ప్రతి గ్రామము అద్భుతంగా ప్రచారం చేస్తూ బస్సుల్లో, ట్రైన్లలో, కార్లలో తిరిగి తిరిగి ఆయన ఎంతో అద్భుతమైన గ్రేట్ వర్క్ చేశారండి. 30 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు. మరి క్యారవాన్ ఆ బస్సు ప్రయాణంలో కాస్త రెస్ట్ తీసుకుంటూ అద్భుతంగా ఈరోజు జర్నీ చేయడానికి మన గురువు గారికి మన పిఎంసి మరి అద్భుతంగా సహాయ సహకారాలు చేస్తుంది. కర్తాల్ పిరమిడ్లో అద్భుతంగా ఈరోజే మరి రీఓపెనింగ్ జరిగింది. ఎంతో అద్భుతంగా ఉందండి. మరి క్యారవాన్ బస్సులో సార్కు కొంచెం రెస్ట్ తీసుకుంటూ ప్రచారం చేయడానికి ఇంత మంచి గిఫ్ట్ ఈరోజు ఇక్కడ మన సొసైటీ అందించింది మన గురువు గారికి. థ్యాంక్ యూ మాస్టర్స్.